దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భారత జట్టు రెండో టెస్ట్ లో గెలిచి సిరీస్ ను సమం చేసి పరువు నిలబెట్టుకుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలైన భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్ లో గెలవక తప్పని పరిస్థితుల్లో అద్భుతంగా ఆడి విజయాన్ని సాధించింది. అయితే సొంత గడ్డపై దక్షిణాఫ్రికా ఇంత దారుణంగా ఆడడాన్ని అక్కడ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయమై దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. డీన్ ఎల్గర్ మాట్లాడుతూ, ఈ రోజు పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. వాస్తవానికి మేము ఈ మ్యాచ్ లో సానుకూల దృక్పథంతోనే అడుగు పెట్టాము. ఇక్కడ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ఇక ఈ మ్యాచ్ లో మా జట్టు విషయానికి వస్తే చాలా సానుకూల అంశాలున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో చాలా పరిణతి సాధించారని అనుకుంటున్నాను. సిరీస్ ను 2-0 తేడాతో గెలిచి ఉంటే పరిస్థితి బాగుండేది. అయినప్పటికీ 1-1 తేడాతో సమం చేయగలిగాము. మేము ఆ విషయంలో మాత్రం సంతోషంగా ఉన్నాము. ఈ మ్యాచ్ లో మా బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం కానివ్వండి, మార్క్రమ్ బ్యాటింగ్ కానివ్వండి, రెండు కూడా అద్భుతంగా సాగాయి. ఈ పిచ్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. కానీ ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా అంశాలు నేర్చుకున్నాము. ఈ మ్యాచ్ లో వారు మొట్టమొదటి సెషన్ లోనే మాపై పూర్తి ఆధిపత్యం సాధించారు. అక్కడే వారు మ్యాచ్ లో విజయం సాధించారు. ఈ మ్యాచ్ లో వ్యక్తిగతంగా నేను మరింత అద్భుతంగా ఆడాలని అనుకున్నాను. అయినప్పటికీ సెంచురియన్ లో నా ప్రదర్శన పట్ల నాకు గర్వంగానే ఉంది. ఈ మ్యాచ్ లో సిరాజ్ బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారిద్దరి బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది. వాళ్ళిద్దరి సూపర్ బౌలింగ్ వల్లే మేము ఓడిపోయాము. ఇక టాస్ విషయానికి వస్తే, ఒకవేళ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఉంటే అతను కూడా తాను ముందు బ్యాటింగ్ చేసేవాడినని చెబుతాడు. అందుకే మేము కూడా ఆ నిర్ణయం తీసుకున్నాము. ఏది ఏమైనా మేము మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదని డీన్ ఎల్గర్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.